ప్రభుత్వ ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం డిమాండ్ చేశారు. కాలంలోని ప్రధాన రహదారిపై ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని కోరుతూ సామాజిక దూరం పాటిస్తూ ధర్నా చేపట్టారు. అగ్రకులాలకు చెందిన అనేక పేద కుటుంబాలలో నిరుద్యోగ యువత అర్హత ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి కోసం కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించాలని చెప్పినప్పటికీ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడలేదని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేక జీవో జారీ కాలేదని, ఈ కారణంగా ఈ ఏడాదిలోనే అగ్రకులాలతో పేద నిరుద్యోగ యువత ఎన్నో అవకాశాలను కోల్పోతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడక్కడ వర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ రోజున మేము ఈ ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 2019 అమెండ్మెంట్ 103 ఆర్టికల్ 15/6 ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 2019 జనవరి 7వ తారీఖున పార్లమెంట్లో, భారతదేశ పార్లమెంట్లోను మరియు రాజ్యసభలోను మరియు అలాగే రాజ్నాథ్ కోవింద్ గారు కూడా రాజ్యాంగబద్ధంగా ఆ రోజు చట్ట సవరణ చేసి అగ్రకులాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న అగ్రకులాల్లో ఉన్న నిరుపేదలందరికీ కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ గవర్నమెంట్ పాస్ చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యలో విద్యార్థుల్లో విద్యా కోటల్లో 10% రిజర్వేషన్ చేస్తారు. అలాగే నిరుద్యోగ యువత కూడా చాలామంది ఉన్నారు, ఇంటికి తిండి లేకుండా ఎక్కువ కష్టపడుతున్నారు, తల్లిదండ్రులకి భారం అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రకులాల నిరుద్యోగులందరికీ కూడా వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి